మీ బిజినెస్ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్ ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్ స్క్రోలింగ్ యాడ్ యాడ్ విత్ వాయిస్ ఓవర్స్ లోగోబర్గ్ వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ పబ్లిష్ చేసుకోండి సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ టూ జీరో నైన్ వన్ సెవెన్ త్రీ బట్టి విక్రమార్క వర్సెస్ రెడ్డి ఎస్సీ ఎస్టీ ఎస్సీ వర్సెస్ రెడ్డి సో ఇవన్నీ కూడా ఒక కులాలకు చిచ్చు పెట్టే విధంగా ప్రతిపక్ష నాయకులు సైతం అంటే బీఆర్ఎస్ వాళ్ళు కూడా బల్కాసుమన్ కవిత లాంటి వాళ్ళు కూడా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం జరిగింది కానీ సన్నివేశం చూసిన అయితే అందరు అట్లనే అనుకుంటారు ఇప్పటికే ఐఎన్పిఆర్ బట్టి ఫోటోని తీసేయడం బట్టి విక్రమార్క ఫోటోని తీసేయడం ఓకే ఖమ్మం బట్టి వాళ్ళ వైఫ్ కి టికెట్ ట్రై చేస్తూ ఉంటే తనకివ్వకుండా ఇబ్బంది పెట్టడం ఐ మీన్ అడ్డుపూలు లేడం సో ఐఎన్పిఆర్ తీసేయడం నిన్న ఇప్పుడు మనము మాట్లాడాలంటే ముఖ్యమంత్రి పక్కన ఎవరు ఉండాలి ఉప ముఖ్యమంత్రి ఉండాలి సీఎం పక్కన డిప్యూటీ సీఎం ఉండాలి కానీ ఆ యాదాద్రి పూజలో ఎక్కడన్నా సీఎం పక్కన మనకి డిప్యూటీ సీఎం కనబడ్డా కోమటి రెడ్డి గారు తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తర్వాత వీళ్ళందరూ ఎవరైతే మొత్తం రెడ్డిలు ఉన్నారో వాళ్ళందరే పక్కన కనబడడం అండ్ తర్వాత నిన్న బట్టి కొంచెం భుజం తట్టుకుంటూ వెళ్తుంటే కూడా ఆయన ఆపడము సో ఇట్లాంటివన్నీ కూడా మనం చూసినాం అంటే ఏం జరుగుతోంది తెలంగాణ కాంగ్రెస్ లో ఇంత వివక్ష ఎందుకు ఇదే ఇదే వివక్ష డిప్యూటీ సీఎం అయినటువంటి బెంగళూరులో ఏదైతే మన కర్ణాటక రాష్ట్రంలో డిప్యూటీ సీఎం అయినటువంటి డికే శివకుమార్ ని చేస్తే చేసే ధైర్యం మీకుంటదా డికే శివకుమార్ కి ఇదే పరిస్థితి వస్తే మీరు ఊరుకుంటారా ఊరుకోరు కదా అసలు డీకే శివకుమార్ అంటే అర్జెస్ట్ అయ్యే ఇది ఉందా మీకు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఇక్కడ తెలంగాణలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఎట్లయితే బట్టి ఉన్నారో పక్క రాష్ట్రంలో కర్ణాటకలో డీకే శివకుమార్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా అట్లాగే ఉన్నారు మరి ప్రోటోకాల్ లేకపోతే డీకేని పక్కన పెడితే ఇదే రకంగా చేస్తే కులాలు పక్కన పెట్టండి ఇదే రకంగా చేస్తే డీకే ఊరుకుంటాడా అని అడుగుతున్నాను నేను సో అయినప్పటికీ ఇక్కడ బట్టిగారు లోపల ఇబ్బంది పడుతున్నప్పటికీ పైకి ఢిల్లీ పెద్దల ఆశీర్వాదంతో పైకి మాత్రము నార్మల్గా ఉంటున్నట్టు ఉంటున్నారు స్టేట్మెంట్ అయితే ఖండిస్తున్నారు ఏమని ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఖండిస్తున్నారు లేదు ఆ ఉద్దేశం లేదు అక్కడ లేదు అందుకే కూర్చున్నాం అట్లా దానికి ఇంత ట్రోల్ చేయడం ఎందుకు అది ఇదని చేస్తుండొచ్చు మేబి ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎంత బట్టి ఒకటే పార్టీ కాబట్టి అట్లా అంటున్నప్పటికీ లోపల డెఫినెట్ గా ఎవరికైనా ఆ బాధ అనేది ఉంటది సరే పోని అక్కడ కుర్చీలు లేవు బట్టి గారిని కింద కూర్చోబెట్టారు అనుకుందాం మీరు చూడండి యాదగిరి గుట్ట నరసింహస్వామి టెంపుల్ రేవంత్ రెడ్డి దంపతులు మొదలు పెట్టినప్పటి నుంచి చివరి వరకు ఎక్కడా పూజల్లో రేవంత్ రెడ్డి తర్వాత దక్కాల్సినటువంటి గౌరవం రేవంత్ రెడ్డికి దక్క రేవంత్ రెడ్డి గారి పూజల తర్వాత దక్కాల్సినటువంటి గౌరవం ఎక్కడ కూడా బట్టి గారికి దక్కలేదు అసలు ఆ పరిసర ప్రాంతాల్లో బట్టి ఎక్కడున్నాడు అని చెప్పి కూడా దుక్కోవాల్సినటువంటి పరిస్థితి సో మీ పార్టీలో గొడవలు మీరే బయటికి ప్ర పబ్లిక్కి ఇట్లున్నాం మేము సఖ్యతగా లేము అని వివరంగా చూపిస్తున్నారు సో రెడ్డిలు వర్సెస్ ఎస్సీలు ఇక్కడ కుల వివక్ష అనేది అవుతుంది ఉంది అనేది క్లియర్గా మీరే చూపించడం జరుగుతుంది సో ఇది ప్రతిపక్ష నాయకులకు మీరే నెత్తి మీద పెట్టి మీరే పబ్లిసిటీ చేపిస్తున్నట్టు ఉంది మీరే ట్రోల్ చేపిస్తున్నట్టు ఉంది కావాలనే మీరు ఇదంతా కూడా చేస్తున్నట్టు ఉంది ఇది ఏ రకంగా కరెక్ట్గా చూడొచ్చు సో నిన్నటి నుంచి ఎస్ డెఫినెట్గా ఆ వీడియో చూసిన వాళ్ళు రేవంత్ రెడ్డి అట్లాంటి వాళ్ళు కాదు అని ఎవరు మాట్లాడరండి అండ్ ఆ ఒక్క వీడియో కాదు కదా ఇప్పుడు స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ కూడా బట్టి పక్కన లేడు సీఎం పక్కన డెప్యూటీ ఉండాలి మరి డెప్యూటీ సీఎంకి ఎందుకో పూజలు చేయలేదు ఎందుకో ఇమీడియట్గా చేయలేదు పక్కనంతా కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారు ఇంకో ఎవరో రెడ్డి గారు ఉన్నారు మొత్తం అంతా రెడ్లు రెడ్లు అక్కడే ఉన్నారు సో దీని అంతటా కూడా ఏ రకంగా చూడొచ్చు సరే ఇంతకుముందు అంతా విలమ పాలన అందరు రావులు 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 అనుకుంటే ఇప్పుడేమో రెడ్డిలు 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 అయిపోయింది అంటే ఎందుకు ఈ కుల వివక్ష ఎందుకు ఇది మీది తినాలే మాది తినాలే అని అంటే ఎందుకు ప్రవర్తిస్తున్నారు ఎందుకు ఈ రకంగా ఇది చేస్తూ ఉన్నారు సో ఎట్లా ఉందంటే కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఏం చేస్తుంది అట్లా అయిపోయింది పాలన కోతికి కొబ్బరి చెప్పే ఎట్ల ఎట్లా చేస్తో అట్ల అయిపోయింది పాలన సో ఇది కరెక్టే అని అడుగుతా ఉన్నాను ఎందుకు పబ్లిక్కి ప్రతిపక్ష నాయకులకు అనుక్షణం పదే పదే వార్తలోకి ఎక్కడానికి మీరు వార్తలు అందిస్తూ ఉన్నారు ఎందుకు ఈక్వల్గా చూడలేకపోతున్నారు అంత కుల వివక్ష ఎందుకు అంత ఇబ్బంది ఎందుకు మీకు డెప్యూటీ సీఎంగా పట్టి విక్రమార్క నచ్చకపోతే పోయి ఏసీసీలో ఎప్పుకోండి ఢిల్లీ వండి ఢిల్లీ పోయి మాట్లాడండి ఎందుకు ఎందుకు ఇవన్నీ అని అడుగుతున్నాను నేను ఇక్కడ అంత పైన పట్టాల లోనంగా వ్యవహారం నడుస్తాం ఉంది క్షణాల మీద ఒక చిన్న టాపిక్ క్షణాల మీద ఎంత ట్రోల్ అయిపోయిందో చూడండి ఇక ఛాన్స్ దొరికింది ప్రతిపక్ష నాయకులకు ఒక కవితకు దొరికింది ఇటు బీజేపీలోకి దొరికింది అటు బీఆర్ఎస్లోకి దొరికింది ఇటు దళిత నాయకులకు దొరికింది సో వీళ్ళందరూ విపరీతంగా మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు ఏమైంది అది బట్టికే ప్లస్ అవుతుంది మీకు మైనస్ అయ్యి బట్టికే ప్లస్ ఉంది